ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ గారికి, మా గురువులైనటువంటి మునిబాబు గారికి, ఈ వీడియో చూస్తున్నటువంటి దేవతామూర్తులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మీలో చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ మీకు ధ్యానంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏ అనుభవాలు వస్తూ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇక ఎవరైనా ధ్యానం చేయనట్లయితే ఈరోజు నుంచైనా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు అనుకుంటే వాళ్ళు వయసు ఎంత ఉంటుందో అంతసేపు ధ్యానం చేయాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు వయసు ఉన్నవాళ్ళు 10 నిమిషాలు, 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 60 నిమిషాలు. ఇలా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు గంటలు గంటలు ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ అనారోగ్య సమస్యల నుంచి ఎటువంటి మెడిసిన్స్ లేకుండా పూర్తిగా బయటపడవచ్చు. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రము బుడ్డు కింద భాగాన ఉంటుంది. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీనికి 6 పెటల్స్ ఉంటాయి. దీనికి అధిపతి విష్ణుమూర్తి ఇంద్రుడు. ఇది జలతత్వం కలిగి ఉంటుంది. మనకు స్వాధిష్టాన చక్రము సరిగ్గా పనిచేయక పోవటం ద్వారా గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే సంతానం లేకుండా ఉండడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇలా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. అలాగే ఎప్పుడైతే మన స్వాధిష్టాన చక్రం అంటేనే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అక్కడ మనకు ఉన్నటువంటి ఏవైతే ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఉంటాయో మనము వాటిని అణిచిపెట్టుకోకుండా ఫ్రీగా ఓపెన్గా చెప్తూ ఉండాలి. అప్పుడు మనకు ఎటువంటి బ్లాక్స్ లేకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ చెప్పడానికి, ఎమోషన్స్ చెప్పడానికి మనతో ఫ్రీగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం చాలామంది నీది ఏం వింటాంలే, నువ్వు చిన్నపిల్లవాడివి అని, ఎందుకు అని, మొబైల్తో టైం ఎక్కువ గడపాలి అనే ఉద్దేశంతో వాళ్ళని అణిచివేస్తూ ఉంటాం. ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎప్పుడైతే ఎదుట వ్యక్తితో మనం పంచుకుంటూ ఉంటామో మనకు ఎటువంటి బ్లాక్స్ లేకుండా స్వాధిష్టాన చక్రము సరిగ్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.